Nandu. Praise the Lord. Prabhu Nandu. Devuni Kattalaina Mee Andariki Kuda Prabhu Namuna Vandanamulu Teliyajestunnanu. Ee Samayamlo Dayachesi Mee Yokka Samayanni Vechinchi Kontha Sepu Devuni Vakyanni Vinavalasindiga Prabhu Sevakuniga Pada Sevakuniga Mee Andariki Kuda Prabhu Namuna Request Chestunnanu. Gamaninchandi Samayamlo Devuni Vakyanni Kontha Sepu Manam Dhyanam Chedam. Ee Roju Paristhiti Ganaka Manam Chusinatlayite Ee Yokka Deshamantatilo Kuda Ee Okkaru Kuda Mandiraniki Vellakunda తమ తమ ఇళ్ళల్లో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే గమనించండి, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గృహం దేవుని ఇల్లుగా దేవుని మందిరముగా మార్చబడినటువంటి దినం ఇది. ఈ రోజు గడచిన వారం కూడా అదే పరిస్థితి. కాబట్టి గమనించండి, ఈ దినాల్లో ఈ సమయాల్లో చాలా మంది సనుగుకున్న వారు ఉన్నారు, దేవుని మీద సనిగిన వారు ఉన్నారు, గొనిగిన వారు ఉన్నారు. దయచేసి గమనించండి, ఆ రీతిగా ఉండవద్దు. ప్రియ దైవజనుడా లేదా దేవుని ప్రజలారా, దయచేసి గమనించండి, ఎలాంటి పరిస్థితులను మన జీవితాల్లోకి దేవుడు అనుమతించాడనంటే ఎందుకో తెలుసా, మనం ఇంకా దేవునికి దగ్గర అవటానికి ఎలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి దేవుడు అనుమతిస్తాడు. గమనించాలి, ఈ సమయంలో భయపడవద్దు. సమయంలో గమనించండి, దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ రోజు మన అంశం ఏంటంటే, మనము దేవుని దగ్గర అవటానికి దేవుడు మన జీవితాల్లో కొన్ని అనుమతిస్తాడు. గమనించండి, ఆయా పరిస్థితులను, ఆయా శ్రమలను, ఆయా బాధలను మన జీవితంలోనికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని గనక మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుడు దానికి ఇచ్చే జవాబు, నీవింకా దేవునికి దగ్గర అవ్వాలని, నీ విశ్వాసంలో పరిపక్వత చెందాలని, నీ విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి గమనించాలి, ఈ దినాల్లో ఈ యొక్క సందర్భాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని ప్రజలారా, మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవునితో సహవాసం చేయాలి, ఇంకా దేవునికి అంటిపెట్టుకొని దేవుని యొక్క మాధుర్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని మనం అనుభవించిన వారమైతే మంచిది. కాబట్టి గమనించండి, ఈ సమయంలో మన జీవితంలోనికి ఆయా పరిస్థితులు అనుమతించడానికి గల కారణం ఏంటంటే దేవుని దగ్గరికి మనం ఇంకా సమీపం అవడానికినని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వైపు తిరిగినట్లుగా దేవుడే అనేక పరిస్థితులను మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. మనకందరికి తెలుసు కదా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాడయ్యానంటే తన అనుకున్నదంతా జరిగితే, తన అనుకున్నవన్నీ నెరవేరిపోతే, తన అనుకున్నవన్నీ జరిగిన తర్వాత, తన ఒక హోదాలో ఒక పరిస్థితిలో ఉన్న తర్వాత, కష్టాలు లేనప్పుడు, శ్రమలు లేనప్పుడు, బాధలు లేనప్పుడు ఏ ఒక్క వ్యక్తికి కూడా దేవుడు గుర్తుకు రాడు. కానీ అదే శ్రమలు వచ్చినట్లయితే, బాధలు వచ్చినట్లయితే, విడిపింపబడలేని పరిస్థితులు ఎదురైనట్లయితే, కష్టకాలం ఎదురైనట్లయితే అప్పుడు తండ్రి దేవా అని మొర పెట్టుకుంటారు కదా. కాబట్టి గమనించండి, ఆయా పరిస్థితులను దేవుడు ఎందుకు మన జీవితాలు అనుమతిస్తాడనంటే ఈరోజు మనం ప్రశ్నించుకునే మాట ఎందుకో తెలుసా, దేవుని వైపు మనం ఇంకా తిరగాలని, దేవుని వైపు చూడాలని. కాబట్టి గమనించాలి, ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా మంది ఎన్నో రకాలుగా అనుకున్నట్లుగానే నీవు నేను అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం దేవుని ఎరిగిన వారు, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయమును, దేవుని యొక్క తలంపులను మనం ఎరిగిన వారు. ఎందుకో తెలుసా, నీవు నేను దేవుని నమ్మి ఈ రోజు నేను జరిగినటువంటి పరిస్థితి కాదు. ఎన్నో ఏళ్ళుగా దేవునితో నడుస్తున్నాం, దేవుని వైపు చూస్తున్నాం, దేవుని యొక్క మేలును అనుభవిస్తున్నటువంటి మనము కూడా వారిలాగా మాట్లాడకూడదు సుమా. ఈ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే దేవుని వైపు మనం ఇంకా తిరగాలని, ఇంకా దేవునితో మనం ఉండాలని. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 14:10 ఒకసారి చదువుతాను మీరు విన్నాడు దయచేసి. అక్కడ కనుక చూసినట్లయితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవుని ప్రజలారా వింటున్నారా, ఇక్కడ చూస్తే ఫరో సైన్యం రథాలతో, వారికి ఉన్నటువంటి సైన్యాలతో, వారికి ఉన్నటువంటి బలముతో, వారికి ఉన్నటువంటి ఆయుధాలతో ఇశ్రాయేలు ప్రజలను నేటితో తుడిచిపెట్టాలని, వారిని అంతం చేయాలని, ఇశ్రాయేలీలు అన్నవారి భూమి మీద లేకుండా చేయాలని ఉద్దేశంతో ఫరో తన సైన్యం అంతటిని వెంటేసుకుని ఇశ్రాయేలు మీదకి వస్తున్నాడు. గమనించండి, ముందు చూసినట్లయితేనేమో ఎర్ర సముద్రం ఉంది,
ఏమి తెలియనటువంటి పరిస్థితి, ఏమి అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో గమనించాలా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నీకు నేనేం చేస్తాం, వాళ్ళు కూడా కొంత సరిగా గునిగారు, కాదనలేదు. కానీ అక్కడ చూస్తే యెహోవాకు మొరపెట్టిగానే ఉంది. కాబట్టి గమనించాలి. అయితే మనకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి తప్ప దేవుని వైపు వారికి లాగా వ్యతిరేకంగా తిరిగే వారంగా మనం ఉండకూడదు. అక్కడ చూస్తే చక్కని మాట మోసే ఏం చేశాడు తెలుసా? ప్రజలకు భయపడ్డాడు కానీ దేవునికి కాదు. వస్తున్నటువంటి క్షమించండి, ప్రజలకు భయపడ్డాడు కానీ అక్కడ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి సైన్యానికి కాదు, ముందున్నటువంటి ఎర్ర సముద్రానికి కాదు. అంటే ఇక్కడ మనం ఎవరిని చూడాలని అంటే మోసే యొక్క విశ్వాసాన్ని చూడాలి. ఆ మాటను చూద్దాం ఒకసారి. 13 వచనం చూడండి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుదేవు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అని అంటున్నాడు. గమనించాలి సమయంలో ఏం చేయమంటున్నాడట? ఓరక నిలుచుండి చూడండి, యెహోవా కలుగుదేవు రక్షణను. అదే ఇశ్రాయేలు అయితే ప్రార్థన అయితే చేశారు, కానీ తర్వాత ఏం చేశారు? శనిగారు. అయితే ఇక్కడ గమనించాలి, వాళ్ళు ప్రార్థన చేశారు, శనిగారు. మనం కూడా కొన్నిసారి ప్రార్థన చేస్తుంటాం, శనుగుతుంటాం. ఏమని ప్రార్థన అయితే చేస్తుంటాం, కానీ ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతించాలి? ఇలాంటి స్థితిని ఎందుకు అనుమతించాలి? ఎంతో మంది చచ్చిపోతున్నారే, ఎంతో మంది బలైపోతున్నారే, దేవుడికి దయలేదా అన్నట్టుగా నువ్వు నేను ప్రశ్నించడానికి లేదు. ఆయనకి చేపట్టి ప్రశ్నించే హక్కు నీకు నాకు లేదు. అయితే ఆ పరిస్థితి చేస్తున్నది ఎవరో కాదు, అపవాదే. ఎందుకో తెలుసా? దేవుడు అనుమతించాడు దానికి, దేవుడే అనుమతించాడు. మన జీవితాల్లో ఆయా పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని బలపరచడానికి. గమనించండి, యోగు జీవితంలో కూడా చుట్టూ ఉన్నటువంటి కంచె తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తొలగడానికి గల కారణం అపవాది దేవునితో, దేవుడు అపవాదితో సవాలు చేశాడు యోగు యొక్క విశ్వాసమును గురించి. నేడు నీ యొక్క విశ్వాసానికి, నా విశ్వాసానికి కూడా ఒకవేళ పరలోకంలో సవాలు జరుగుతుందేమో క్రైస్తవుడా, గమనించాలి సమయంలో ఒకవేళ జరుగుతుందేమో. కాబట్టి ఈ సమయంలో దేవుని చూసి, దేవుని వైపు చూసి సనగాల్సినటువంటి సమయం కాదు ఇది. దేవునికి ఇంకా మనము దగ్గరవలసినటువంటి సమయం ఇది. కాబట్టి గమనించండి, ఆ సమయంలో ఏం జరిగిందంటే పరో సైన్యం వెనక్కి వస్తుంటే ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఉంటే ఆ సమయంలో వాళ్ళకి గుర్తుకొచ్చింది ఏంటంటే మోసేకి గుర్తుకొచ్చింది దేవుడు, దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టిన కారణం చేతే అంటున్నాడు 15 వచనంలో, అంతలో యెహోవా మోసేతో, నీవే నాకు మొరపెట్టుచున్నావు, ఏమయ్యా మొరపెడుతున్నావు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తుంటే వద్దు ప్రార్థన చేయకు పని మొదలెట్టాను అన్నాడు. కాబట్టి గమనించాలి, ఇంకా నీవు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన వినే సమయం ఆసన్నమైంది. గమనించండి, దేవుడు మన జీవితాల్లో ఆయా పరిస్థితులను అనుభవించినప్పుడు నీవు నేను చూడాల్సింది దేవుని వైపు గాని వచ్చినటువంటి శ్రమ వైపు కాదు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కొంత చూశారు, పలు సైన్యాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని చూశారు, భయపడ్డారు. కానీ నీవు నిన్ను నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎంత శక్తిమంతుడో తెలుసా? అది ఫరో సైన్యమన్నా కానీ, అది ఎర్ర సముద్రమైనా కానీ, లేదా అగ్ని గుండమైనా కానీ, సింహాల బోనైనా కానీ, దేవుడు నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి గమనించాలి, ఈ సమయంలో మనకు మనము దేవుని సన్నిధిలో ఒకసారి పురుకొట్టుకొని ఆరాధించి ప్రార్థించే సమయం ఇది. దేవుని ప్రజలారా, దేవునికి ఇంకా దగ్గర అవుతున్నావా, లేదనంటే వీరికి లాగే నువ్వు ఇంకా సనుగుతున్నావా? ఇక్కడ చూస్తే గొప్ప అద్భుతం దేవుడు చేసిన తర్వాత 15 వచనం మనం చూస్తే ఒక గొప్ప పాట కట్టేశారు కదా. మనం కూడా అనేక సార్లు అంటే మన జీవితాల్లో మేలు చేస్తే మనం ఏం చేస్తాము? పాటలు పాడతాం. అదే మేలు జరగకపోతే, ఒకవేళ కీడు సంభవించినట్లయితే మనం ఏం చేస్తామనంటే సనుగుతాం, గొలుగుతాం. అది సరికాదు. దేవుని ప్రజలారా, మనకు ఉండాల్సినటువంటి లక్షణం అది కాదు. యోగు ఎంత గొప్ప నీతిమంతుడో కదా. యోగు అంటున్నాడు ఏంటది? మనం దేవుడి నుంచి మేలుని అనుభవించదమా? 2వ అధ్యాయంలో కీడును అనుభవింప తగదా అని అన్నాడు. కాబట్టి గమనించాలి, ఎలాంటిది రాని, ఏమన్నా రాని, ఎంత ఆపదన్నా రాని, ఎంత శ్రమన్నా రాని, నువ్వు నేను దేవుని మీద ఆనుకోవాలి, కానీ ఉన్నటువంటి పరిస్థితుల మీద కాదు. ఒకవేళ ఈరోజు ఏదన్నా కావచ్చు, ఈరోజు ఈ వైరస్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకా దేవన్నా కావచ్చు, రేపు ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు మరణించవా, నేను మరణించవా, అందరం అయిపోతాం ఒకరోజు. కానీ ఎక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరవాలి తెలుసా? పరలోకంలో కన్ను తెరవాలి. పరలోకాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు తప్ప ఇంకెవరు?
కాబట్టి అలాంటి దేవుని మీద సరగటం అలాంటి దేవునికి దూరం అవటం సరికాదు. ఈ పరిస్థితి నీకు జీవితంలో నీనా జీవితంలో సంఘ జీవితాల్లో ఎందుకు దేవుడు రప్పించాడో తెలుసా? ఇంకా దేవునికి మనం దగ్గర అవ్వాలి. అనేక సంఘాల్లో ఆరాధన జరగటం లేదే, అనేక సంఘాల్లో దేవుని ఆరాధించలేకపోతున్నారే, దేవుని ప్రజలు దేవుని మందిరానికి రాలేకపోతున్నారే అన్న కారణం చేత దేవుని మీద సరుగుతున్నారా క్రైస్తవులారా దేవుని ప్రజలారా? తప్పు సుమా, మనము దేవుని మీద సనిగే వాళ్ళం కాదు. దేవుడు ఏది చేసినా తండ్రి నా మీరు కొరకే నేను చేస్తున్నావు అని చెప్పేసి దేవుని మీద మనం ఆధారపడాలి తప్ప దేవుని మీద సనగకూడదు. ఎందుకు ఇలాంటి పరిస్థితులను దేవుడు మన జీవితాలు అనుమతిస్తాడంటే ఇంకా దేవుని వైపు మనం తిరగాలని, దేవుని మీద అనుకోవాలని, దేవుని సన్నిధిలో ఇంకా ఉండాలని దేవుని ఉద్దేశం. ఇంకొక మాటను కూడా చూద్దాం, ఒకసారి చూడండి, ఇంకొక మాటను కూడా చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే 4వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే మార్గాయాసం చేత జనులు ప్రాణం సమసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి అని చెప్పి అక్కడ సనిగినట్లుగా మనం చూస్తున్నాం. వారు సనిగినట్లుగా చూస్తున్నాం. ఎంచేత? మార్గాయాసం చేతట వారు సమసిల్లిపోయారట, ఆహారం లేదనట సమసిల్లిపోయారు. ఏమయ్యా మీకు చేసిన అద్భుతాలు ఏమయ్యాయి? ఆ 10 అద్భుతాల్లో కూడా దేవుడు నీకు కనిపించలేదా? 10 తెగుళ్ళు వారికి రప్పించాడే, ఒక్క తెగిలికి తెగిలైనా నీ ఇంటికి నీ యొక్క గుడారానికి సమీపించిందా? లేదే, ఒక్క తెగులు నీకు సమీపించలేదు. 5 తెగులు 10 తెగులతో ముత్తాడే, అప్పుడు నీకు విశ్వాసం బలపడలేదా? అప్పుడు దేవుని వైపు చూడాలని నీకు అనిపించలేదా? దేవుని మీద అనుకోవాలని లేదా? గమనించండి, అనేక సార్లు మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ మర్చిపోతాం, ఒక్క కీడు సంభవిస్తేనేమో దేవునికి సరిపోవడం మొదలు పెడతాం. తప్పు సుమా, అలాంటిది ఉండకూడదు. ఇక్కడ చూస్తే ఇంకా దేవుని ప్రేమ వీరి ఎడలో ఉంది కాబట్టి గమనించండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నిర్గమక సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ గొప్ప సర్పాలని దేవుడే వారి సమాజంలోని పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? అక్కడ చూడండి 7వ వచనం మనం చూస్తే ఎందుకు పంపించాడనంటే 6వ వచనం నుంచి కూడా చూస్తే అవి అనేకులకి కలవగా ఇస్రాయల్ అనేక మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత 7వ వచనం మనం చూస్తే చూడండి ఒకసారి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుంచి ఈ సర్పములను తొలగించినట్లుగా ఆయనను వేడుకోమన్నారు. గమనిస్తున్నారా? అంటే దేవుని వైపు నీవు తిరగాలనంటే, దేవునితో నువ్వు ఇంకా దగ్గర అవ్వాలంటే నీ నా జీవితంలో కొన్ని కలవాలి, కొన్ని కష్టాలు రావాల్సినవి రావాలి, అప్పుడు కానీ నీకు దేవుని మీద ఆధారపడలేదు. అంతే కదా, మన జీవితాల్లో మేలులన్నీ అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు లేనప్పుడు, శ్రమలు లేనప్పుడు ఏ రోజైనా దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తాం? లేదే. అదే కష్టం వస్తే, అదే దుఃఖము కలిగితే, బాధ కలిగితే మనకంటే జీవితాల్లో ఎవ్వరు కూడా కష్టపడలేదన్నట్టు, దేవా ఎందుకు మా జీవితంలో ఈ శ్రమను రప్పించావు, ఈ బాధను రప్పించావు అని దేవుని మీద సనుక్కునే ప్రార్థన చేస్తుంటాం. కానీ అయ్యా ఇదిగో ఈ శ్రమను రప్పించినందుకు నీ నామమునకే మహిమ అని మనం అనలేకపోతున్నాం. యోబు అన్నాడు ఆ మాట, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి ఎప్పుడు కలిగజేస్తాం మనం? స్తుతి ఎప్పుడు చెప్పేస్తాం మనం? అన్ని సమయం ఉండేటప్పుడే కదా. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు తిరుగుబాటు చేశారు, సరిగా సరిగినందుకు వారి సమాజంలోనికి పాములను సర్పాలను పంపించాడు దేవుడు. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? యెహోవా వైపు తిరిగారు. తిరిగిన తర్వాత వాళ్ళని దేవుడు రక్షించాడు. ఏ విధంగా రక్షించాడో ఆ కింద భాగాల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకు మన జీవితాల్లోకి శ్రమలను, ఎందుకు మన జీవితాల్లోనికి తెగుళ్లను, ఎందుకు మన జీవితాల్లోకి అనారోగ్యాన్ని, ఎందుకు మన జీవితాల్లోనికి ఈ రీతిగా ఇలాంటి పరిస్థితులను, ఇలాంటి స్థితులను ఎందుకు రప్పిస్తున్నాడనంటే కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని, ఇంకా దేవునికి ఇంకా అంటిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. నీ విశ్వాసం అభివృద్ధి చెందాలని, నీ విశ్వాసం పరిపక్వతలోనికి రావాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి గమనించండి ఏంటో తెలుసా? నీ విశ్వాసము పరిపక్వం చేయటానికి ఈ పరిస్థితులను దేవుడు రప్పించాడని దేవుని స్తుతించాలి. అలాగే ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని అంటే ఏం చేయాలనంటే ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, ఇశ్రాయేలు సణిగారు,
ఒకవేళ నీ నా జీవితంలో తిరుగుబాటు ఉంటే పాపం ఉంటే ఇంకా దేవునికి ఇంకా అవిధేయత చూపుతున్నట్లయితే వాటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది దేవుణ్ణి అంటిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి దేవుని ప్రజలారా మనం గుర్తించుదముగా ఈ సమయంలో అంతేకాదు ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక ప్రాంతంలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఒక వ్యాపారస్తుడు మొదటి దేవుడి సన్నిధికి ఎంతో నమ్మకంగా వచ్చేవాడు ఒక ఉదాహరణ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నమ్మకంగా దేవుడి సన్నిధికి వచ్చేవాడు నమ్మకంగా ప్రార్థన చేసేవాడు అన్ని కూటాలకి దేవుడి సన్నిధికి వచ్చేవాడు అయితే తన వ్యాపారము అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం మొదలు పెట్టాక దేవుడు మొదలు పెట్టాడు అడిగి చేశాడు అయితే గమనించండి అప్పుడు ఏమైంది తెలుసా మనందరికీ తెలుసు మీకు కూడా ఆలోచించుంటారు ఊహించుంటారు ఏంటది రాను దేవుని సన్నిధికి దూరం అవడం జరిగింది దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలలు దేవుని సన్నిధి మానేశాడు పూర్తిగా అర్థమవుతుందా అంటే దేవుని సన్నిధికి రావడం మానేశాడు దేవుడు అంచెలంచెలుగా ఇచ్చిస్తూ ఉంటే దేవునికి ఇంకా దగ్గర వాసిని పోయి ఏం చేశాడు దేవునికి దూరం అయిపోయాడు ఆ ధనం చుట్టూ తిరిగాడు ఇంకా ఆస్తులు చుట్టూ తిరిగాడు వ్యాపారం చుట్టూ తిరిగాడు ఒకనొక రోజు ఏం జరిగిందో తెలుసా వారి జీవితాల్లో ఒక కష్టం వచ్చింది ఏంటో కష్టం అంటే వాళ్ళ కొడుకుని అంటే ఆ వ్యాపారస్తుడి యొక్క కొడుక్కి పాము కలిసింది రియల్ గా జరిగింది పాము కలిసిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అప్పుడు ఏం చేశాడు తెలుసా సంఘ కాపురికి ఫోన్ చేయడా సంఘ పెద్దకి అంటే రెస్పాన్సిబుల్ బ్రదర్ కి ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత ఏమంటున్నాడు తెలుసు అయ్యా నా కొడుక్కి పాము కలిసింది అయ్యా దయచేసి వచ్చి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి సంఘ పెద్దకి అడిగాడు అడిగితే ఈ సంఘ పెద్ద మీకు లాగా తెలివైనడు ఏం చేశాడంటే వెళ్ళాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడంటే యేసయ్యా తండ్రి నాయనానికి స్తోత్రం ఇదిగో 6 నెలల సంవత్సరకాలం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం మేము ప్రయత్నం చేస్తున్నాం మేము ఎంతగానో ట్రై చేస్తున్నాం ఈ మనిషి దేవుడి సన్నిధికి రావాలని ప్రార్థన చేయాలని ఈ వ్యక్తి దేవునితో ఉండాలి మీతో ఉండాలని మేము ఎంతగానో ప్రయత్నం చేశాం కానీ మా వల్ల జరగని పని ఇదిగో ఈ రోజు పాము చేసింది అని చెప్పేసి దేవుని స్తుతించాడు అక్కడ మీకు అర్థమవుతుందా అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కానీ ఈ వ్యక్తి దేవుని సన్నిధికి రావాలని రాలేదు ఈ పాము మాత్రము ఏం చేసింది ఒక్క క్షణంలోనే నీ వైపు తిరిగేటట్టుగా చేసింది ఇప్పుడు ఏం చేశాడు ప్రార్థన చేయమని కోరాడు అని చెప్పేసి ప్రార్థన చేశాడు అంటే దేవుడు స్వస్థపరిచాడు అనుకోండి ఆయన నమ్మదగిన దేవుడు గనక అయితే గమనించండి ఆ పాము దేని కలిసిందని అంటే దేవుని మీద ఆనుకోవాలని దేవుని మీద దేవుని వైపు చూడాలని అక్కడ చూస్తే మనకేం అర్థమవ్వాలి ఇంకా దేవుని వైపు చూస్తున్నామా మనం దేవుని వైపు అంటుకుంటున్నా దేవుని సన్నిధిలో మనం దేవునికి దగ్గర అవుతున్నామా ఆ పరిస్థితి ఆ వ్యాపారస్తుడి జీవితంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని వైపు తిరగాలి ఇంకా ఆ సమయంలో కూడా ఇంకా మూర్ఖించున్నారు చాలా మంది ఎందుకు మాకు ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి అలాంటి సందర్భాలను దేవుడు రప్పించినప్పుడు ఇంకా దేవునికి నువ్వు నేను దగ్గర అవ్వాలి తప్ప దేవునికి దూరం అవ్వడం దేవుని చిత్తం కాదు దేవుని ఆలోచన కాదు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి గమనించాలి మనం ఇంకా దేవునికి దగ్గర అవుదము గాక మన ప్రార్థన రెట్టింపవును గాక ఇంకా మన విశ్వాసం ఇంకా రెట్టింపు అవ్వాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఇంకా అనేకమైనటువంటి అన్ని సంఘాల్లో కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయ్యో మనం కూడుకోలేకపోతున్నామే సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా సంఘానికి వెళ్ళి ప్రార్థించలేకపోతున్నాం భయపడుతున్నావేమో దయచేసి అయితే భయమొద్దు దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు ఇంకా రానున్న దినాల్లో ఇంకెందుకంటే ఎక్కువ మంది ప్రజలతో మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమయం రాబోతుంది దేవుడు మనకు మంచి రోజులు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు నమ్మాలి మనకు తెలుసు కదా Roma 8:28 దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ దేవుని ప్రజలైనటువంటి వారందరికీ తను ప్రేమించే వారందరికీ కూడా సమస్తమును మేలు కలుగుటకు సమకూర్చి జరిగిస్తున్నాడు ఇవన్నీ మన మీదకి కాదనుకోకుని నీ మేలుకు నా మేలుకే ఇలాంటి పరిస్థితిని రప్పించాడని దేవుని స్తుతించాలి దేవుని ఆరాధించాలి అంతేకాదు ఒకవేళ ఈ వ్యాపారస్తుడిలాగే లేదంటే ఇస్రాయేలీయులాగా ఆ తిరుగుబాటు స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే విడిచిపెట్టాలి దేవునికి మనము దగ్గర అవ్వాలి దగ్గరైనట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు చివరిగా ఒక వ్యక్తిని గురించి పరిచయం చేసి నేను ముగిస్తాను చూద్దాం చూడండి ఒకసారి ఆ వ్యక్తి ఏమంటున్నాడు అని కనుక చూస్తే మనకు తెలుసు కదా 32వ అధ్యాయం కొద్దాం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం
7వ వచనంలో మనం చూస్తే చూడండి ఒకసారి అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు ఆ రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆ ఆవరించదవు చూసారా అంటే నా దాగు చోటు నీవే అని అంటున్నాడు నీ దాగు చోటు ఏది అంతేకాదు నీ పర్ణశాలలో నేను ఉండేదను ప్రభువా నీ పర్ణశాలలో నన్ను దాయుము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు కీర్తనలో మనం చూస్తే ఆయన పర్ణశాల ఆయన దాగు చోటు ఎలాంటిదో తెలుసా ఆయన పర్ణశాలలో ప్రమాదం ఉండదు ఆయన పర్ణశాలలో కలవరం ఉండదు ఆయన పర్ణశాలలో గమనించాలి సురక్షితం ఉంటుంది ఆయన పర్ణశాలలో మనకి ఎంతో నెమ్మది ఉంటుంది ఆయన పర్ణశాలలో ఆయన దాగు చోటులో మనకి నెమ్మది దొరుకుతుంది కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ దావీదు ఏమంటున్నాడంటే నా దాగు చోటు నీవేనయ్యా ప్రభుత్వం అంటుంది ఏంటో తెలుసా దాక్కోండి దాక్కోండి అయితే మనము మన ఇంట్లో దాక్కోవడమే కాదు మనం ఎక్కడ దాగి ఉండాలో తెలుసా దేవునిలో దాగుండాలి ప్రియ దేవుని ప్రజలారా దేవునిలో దాగుండే అనుభవం మనకు దేవుడు అనుగ్రహించును గాక ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు నా దాగు చోటు నీవేనయ్యా ఇంకా తర్వాత చూసినట్లయితే 61వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథం ఏమన్నదో తెలుసా యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున నేను దాగు పొందును యుగ యుగములు నీ యొక్క యుగ యుగములు నీ గుడారములో నేను నివసించదను నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను అయితే ఈ సమయాల్లో మనం అర్థం చేసుకోవాలంటే తెలుసా మనం దాక్కోవాలి దాక్కునే సమయం ఇది ప్రభువు కూడా మనకు తెలుసు కదా దాక్కున్నాడు అలాగే ఈ తెగులు పోయినంత వరకు కూడా దాగాల్సినటువంటి సమయం ఇది చాలా మంది ఏమంటారు తెలుసా దేవుడు నాకు తోడున్నాడు ఈ తెగులు నన్ను ఏం చేయి పొరపాటది ఎందుకో తెలుసా ఇశ్రాయేలు ప్రజలలో తెగులు లేదు ఐగుప్తులో తెగులు ఉంది ఇస్రాయేలు ప్రజలకి వడగండ్లు లేవు కానీ ఐగుప్తీయులకు వడగండ్లు ఉన్నాయి ఇస్రాయేలు ప్రజలకి చీకటి లేదు కానీ ఐగుప్తీయులకు చీకటి ఉంది కటిక చీకటి ఉంది అలాగని చెప్పేసి అజ్ఞానంతో ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీయులు ఐగుప్తులోనికి వెళ్తే అంటే ఐగుప్తీయులు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తే ఏం జరుగుతుంది దేవుని ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు కూడా చీకటే వాళ్ళు కూడా నష్టమే వాళ్ళు కూడా చావే గుర్తుపెట్టుకోండి అయితే మనకు తెలియకుండా జరిగితే దాన్ని దేవుడు క్షమిస్తాడు తెలిసి చేస్తే గమనించండి దయచేసి మరలా నేను కూడా నా రెండు చేతులు జోడించి మీ అందరికి కూడా కోరుతూ ఉన్నాను ఏంటో తెలుసా దాగి ఉండాల్సినటువంటి సమయం ఇది ఎక్కడ దాగి ఉండాలి దేవుని సన్నిధిలో దాగి ఉండాలి ఎక్కడ దాగి ఉండాలి దేవుని కౌగిలిలో దాగి ఉండాలి ఎక్కడ దాగి ఉండాలి ఆయన ప్రేమ కలిగినటువంటి